हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल। मी अंदर एला उन्नारंडी? बागुन्नारु कदा? नेनु चाला बागुन्नानु। मीरु एला उन्नारु अनेदि कामेंट लो नातो शेर चेसुकोंडि। मीकु ई रोजु पेलदु ए विधंगा जुट्टुलोंचि तीसेयालि, अलागे पेलु उन्न जुट्टुकि एटुवंटि आयिल्स अप्लाई चेयालि, ए टाइम लो अप्लाई चेयालि अने विषयालु मीकु नेनु शेर चेस्तानु। अंतकंटे मुंदु मन चैनल नि एवरैना सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसुकोंडि, तर्वात वच्चे बेल ऐकान ट्याप चेयंडि, नेनु पेट्टे प्रति वीडियो चूसेयंडि। ఎండ చాలా ఎక్కువ ఉంది, అసలు ఎంత వేడిగా ఉందంటే చెప్పలేను నేను మాటల్లో, అంత ఉక్కుపోస్తుంది అన్నమాట। దానికి తగ్గట్టు వడదెబ్బ కూడా చాలా ఎక్కువ తగులుతుంది। ఈ పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళినప్పుడు అయితే మనకి దుప్పట్టా ఉంటుంది కదా, దాన్ని అయితే మొత్తం తలంతా కూడా ర్యాప్ చేసుకుని వెళ్ళండి। ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ చేసినా కూడా జుట్టు అనేది చాలా పాడైపోతుంది। ఓకే, ఇలాంటి విషయాలన్నీ మీకు నేను చాలా షేర్ చేశాను, ఇంకా ఫర్దర్గా కూడా చాలా చెప్తాను। మీకు యూజైతే మీరు యూస్ చేసుకోండి। ఈరోజైతే లైస్ రిమూవింగ్ కోసం ఏం చేయాలి అనేది షేర్ చేస్తాను। మీకు ముందు నేను పేల్ ఎలా దూకోవాలనేది షేర్ చేస్తాను। ఓకే, ఏంటంటే మనం టూ పార్టిషన్స్ తీసుకుంటాం కదా, టూ పార్టిషన్స్ తీసుకోవాలి। తప్పకుండా టూ పార్టిషన్స్ తీసుకుంటేనే మనకి జుట్టు అటు ఇటుగా సమానంగా వచ్చి దూకోవడానికి వీలు అవుతుంది అన్నమాట। ఓకే, ఇలా టూ పార్టిషన్స్ తీసుకుని మనం ఏం చేయాలంటే వెనకాల నుంచి ఎదరికి దూకోవాలండి, కొంచెం కొంచెంగా వెనక నుంచి ఎదరికి దూకోవడం వల్ల ఏమవుతుందంటే మనం జడ వేసుకున్న క్లిప్ పెట్టినా ఏమైనా సరే ముందు పేల్ అనేవి అక్కడ స్టాక్ అయి ఉంటాయి అన్నమాట। అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అవి కొంచెం కొంచెంగా రిమూవ్ అవుతూ ఉంటాయి, ఈలోపు మనం దువ్వెంత దూకుతూ ఉంటే అటు ఇటు వెళ్ళిపోతాయి, కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న పేలన్నీ కూడా ముందు వచ్చేస్తాయి అన్నమాట। ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఫాలో అయిపోండి। ఓకే, తర్వాత వెనక నుంచి ఎదరికి దూకుంటాం కదా ఇలాగా, అప్పుడు దువ్వెన్ని సగం వరకు దువ్వేసి ఇలా తీసేయకూడదు, పూర్తిగా దువ్వి వేసుకొని కిందకి తీసుకోవాలి। అప్పుడైతే మనకి జుట్టులో ఉన్న పేలు ఏవైతే ఉంటాయో దువ్వెంతో సమానంగా వచ్చేస్తాయన్నమాట। ఓకే, ఈ ట్రిక్ని కూడా మీరు ఫాలో చేయండి। అలాగే పేలు ఉన్నవారు ఏం చేస్తారంటే మెంతులు చాలా జిగురుగా ఉంటాయి, అవి చాలా మంచివి కూడా, అవి యూజ్ చేసుకోలేకపోతే మెంతి ఆకు ఉంటుంది కదా, అది కొంచెం జిగురు తక్కువ ఉంటుంది ఆకు, కాబట్టి మనకి ప్యాక్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది। చిన్న చిన్నగా ఇంతంత మెంతి చెట్లు దొరుకుతాయి కదా, మనకి బయట కూడా దొరుకుతాయి, పెద్ద పెద్దవి కాకుండా చిన్న మెంతాకు చిన్న చెట్లు ఉంటాయి కదా, అప్పుడే వచ్చిన మొలకల్లా కాకుండా కొంచెం ఎదిగిన చెట్లు తీసుకుని వేళతో సహా మొత్తం మిక్సీ పట్టేసి, దాన్ని మీరు పెరుగు ఉంటే పెరుగు మిక్స్ చేసి మొత్తం హెయిర్కి పట్టించి వారానికి ఒక్కసారి చేసి చూడండి, హెయిర్ గ్రోత్ మీరు నమ్మలేని నిజం అన్నమాట। హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, అలాగే జుట్టులో ఏదైతే పేల సమస్య ఉన్న వాళ్ళకైతే చాలా రిమూవ్ అయిపోతుంది। జుట్టులో పేలు చుండ్రు దురద ఇలాంటివి ఎప్పుడు ఉండవో, మన హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట। నేను పేలు చూసారా ఎలా దూకుని చూపిస్తున్నాను కదా, నా తలలో అయితే ఈ వేడికి అక్కడక్కడ ఒక్కొక్కటి పట్టినట్టుగా అనిపిస్తుందండి, ఈ ఎండ కదా చెమటకో ఏమో నాకు తెలియదు కానీ అసలు కొంచెం దురదగా అనిపించి సారీ మై డియర్ ఫ్రెండ్స్, మన కాలింగ్ బెల్ మోగింది। ఇప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేసేస్తున్నాను, ఇక్కడతో స్టాప్ చేయకుండా మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు పేలకి ఆ ప్యాక్ వేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట। ఓకే, నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ చెప్తా ఉంటాను, మీకు వీలైతే రాసుకోండి ఒక చోట, చాలా చాలా బెనిఫిట్స్ అన్నమాట। హెయిర్ దూరం నుంచి చూపిస్తాను చూడండి, మా పెద్దబాబు పుట్టినప్పుడు నా హెయిర్ మొత్తం ఊడిపోయింది అన్నమాట, ఆల్మోస్ట్ మీకు పిక్ ఉంటే నేను షేర్ చేస్తాను। అప్పటి నుంచి కూడా నేను ఇలాగ వన్ బై వన్ వారానికి ఒకసారి ఆనియన్ ప్యాక్ కానీ లేకపోతే ఇలా మెంతి ఆకు ప్యాక్ కానీ నేను ఆల్మోస్ట్ మెంతి ఆకులని అయితే నేను వేసుకుంటాను అన్నమాట, ఈజీగా పెంచేసుకోవచ్చు। మెంతి ఆకుల్ని మనకి కొంచెం మట్టి ఉంటే ఈజీగా మెంతుల్ని నానబెట్టి మన్నాడు వేసినట్లయితే ఈజీగా గ్రోత్ అయిపోతాయి, అవి యూజ్ చేసుకోవచ్చు మనం। లేకపోతే మనకి ఆముదం నూనె అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట, ఏ టైంలో ఏం వాడాలి ఏ ప్యాక్ ఎప్పుడు వేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజ్ కదా చాలామందికి, అందుకనే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, మీరు ఫాలో అయిపోండి। మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి। నా హెయిర్కి నేనే వాడుతున్నాను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి వీడియో కూడా,
చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలాగే మీకు ఏ విషయమైనా సరే మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను చెప్తున్నాను కదా, మా పెద్దబాబు పుట్టినప్పుడు నా హెయిర్ అనేది చాలా ఊడిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఈ రెండు ఉన్నాయి కదా, ఒకటి కూడా లేదు సరిగ్గా, అలా అయిపోయింది. తర్వాత నేను చిరాకు వచ్చేసి జుట్టు కూడా కట్ చేసేసుకున్నాను అనమాట. నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా జుట్టు ఇక్కడికి మీరు పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఉందో లేదో చూసి నేను పిక్ కూడా యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ కట్ చేసేసుకున్నాను అనమాట. చిరాకు వచ్చేసింది నాకు, బాగా సన్నమైపోయింది. అలాగే హెయిర్కి కొన్ని ప్రాబ్లమ్స్, చుండ్రు పట్టేయడం ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. నేను ఎప్పుడైతే నా కేరింగ్ మా మమ్మీ చెప్పింది, చిన్నప్పటి నుంచి చేసింది ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఇలా కాదు మంచిగా మన జుట్టును పెంచుకోవాలని చెప్పేసి నేను నా శ్రద్ధను నా టైంని కేటాయించి నా జుట్టు అనేది పెంచుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజు చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్క టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి. మెంతి ఆకుని అస్సలు ఇగ్నోర్ చేయకండి, మెంతి ఆకు పెట్టుకుని చూడండి వారానికి ఒకసారి, చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. మెంతి ఆకుని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకుని వేళతో సహా మీరు పెరుగు మిక్స్ చేసి ప్యాక్లో వేసుకుని ఆల్మోస్ట్ 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. 1/2 అవర్ అలా ఉంచుకుంటే మన జుట్టుకి అలాగే మన మాడికి చల్లదనం ఉంటుంది. అది హీటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మీ అందరికీ తెలుసు మందార ఆకులు మందార పువ్వులు యొక్క విశిష్టత, జుట్టుకి వాటి వల్ల ఉండే ఉపయోగాలు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి మీకు సాధ్యమైనంత వరకు తెచ్చుకుని ఆ షాంపూ యూజ్ చేస్తే షాంపూలో మిక్స్ చేసి మందార ఆకుల్ని మందార పువ్వుల్ని అది మనకి హెయిర్కి అప్లై చేసుకోండి. అలాగే ఆయిల్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ మందార ఆకులు మందార పువ్వులు ఓన్లీ అవైనా పర్వాలేదు. ఇంకా మన దగ్గర కలబంద ఉంటుంది, మెంతులు ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, ఇవన్నీ మిక్స్ చేసి కూడా ఒక ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. నేను ఇలాంటివన్నీ యూజ్ చేసి నా హెయిర్ గ్రోత్ని నేను రీగ్రోత్ చేసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది, ఇలాంటి బెనిఫిట్స్ మీకు కూడా అందాలి అనే ముఖ్య ఉద్దేశం నాకు. చూస్తున్నాను కదా వైట్ హెయిర్ కూడా వచ్చేసింది నాకు, ఒక టైంలో చాలా వైట్ హెయిర్ అనమాట. చూస్తున్నాను కదా ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉండిపోతాయి. వైట్ హెయిర్ అనేది మాకు జీన్స్లోనే ఉందన్నమాట చిన్నప్పటి నుంచి. వైట్ హెయిర్ అనేది చిన్నపిల్లలకు కూడా రావడం మాకు ఆనవ అయితే అంటారు కదా, అలా వచ్చేసింది అనమాట. దాన్ని కూడా నేను తగ్గించుకున్నాను. ఎలా తగ్గించుకున్నాను అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మీకు అవసరమైన వారు యూజ్ చేసేసుకోండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మరిన్ని మంచి ఇలాంటి టిప్స్తో వేరే వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.